ప్రేక్షకులందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో జీమా సర్కిల్లో ఉన్నామండి. మన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియమ నిబంధనలతో మినీ లాక్డౌన్ 144 సెక్షన్ కర్ఫ్యూ అనేటువంటిది విధించారు. మనకు తెలిసినటువంటి విషయమే, రెండు వారాలు ఇది ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు కావాల్సినటువంటి వస్తువులు తెచ్చుకోవాలి అని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 12 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూ అనేటువంటిది అమల్లో ఉంటుంది. అలాగే లాక్డౌన్ అనేటువంటిది కొనసాగుతుంది. ఈరోజు మనము కదిరిపట్నంలో చూస్తే ఒక పక్క జడివాన పడుతుంది, టైం కూడా దాదాపు 9 కావస్తుంది. ఇప్పుడు టైము జడివాన పడుతున్నటువంటి పరిస్థితి, లాక్డౌన్ కూడా పోలీసు వారి యొక్క పర్యవేక్షణలో మనం చూసాం. మధ్యాహ్నం నుండి 12 నుండి పోలీసు వారి పర్యవేక్షణలో చిన్న చిన్న సందుల్లో కూడా పాపము తమకు అప్పగించినటువంటి ఏదైతే బాధ్యత ఉందో, తమ ఉద్యోగ ధర్మం ఉందో ఆ విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో మన కదిరి టౌన్ ఎస్ఐ గారు, సిఐ గారు, అలాగే రూరల్ సిఐ గారు, మన కదిరి డిఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది యావత్తు వాళ్ళ ఒక ఉద్యోగ ధర్మంలో భాగంగా తమ విధులు నిర్వహణలో భాగంగా తమ కుటుంబాలను కూడా పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు, వారిలో కూడా చాలామంది కోవిడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ అనేటువంటిది దీనికి కులము లేదు, మతము లేదు, లింగము విభేదము లేదు, అందరూ సమానమే. పేదోళ్ళు లేదు, ధనికులు లేడు, పొలిటికల్ లీడర్ లేడు, నాన్ పొలిటికల్ లీడర్ లేదు. ఇది మనకు స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి గడిచిన సంవత్సరం కాలం నుండి మనం చూస్తూ వస్తున్నాం. ఈ రెండో వేవ్ కూడా చాలా ఉధృతంగా ఉంది. ఈ ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సలహా మేరకు ఎవరైతే ఫస్ట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, మనము పోలీసు సిబ్బంది, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, సంబంధిత ఫస్ట్ లైన్ వారియర్స్గా తమ విధులు నిర్వహణలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తమ విధుల్లో భాగంగా పనిచేస్తున్నారు. పనిచేస్తూనే మనమే ప్రజలే కొద్ది గ్రహించలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, కోవిడ్ నియమ నిబంధనలు పాటించిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా కోవిడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతున్నాయి. కనుక మిత్రులారా, మీరు ఇక్కడైనా తెలుసుకొని కోవిడ్ నియమ నిబంధనలు ఏవైతే కోవిడ్ ఎదుర్కొన్నా అంటే ఏం చేయాలి, మనం మొట్టమొదటగా భౌతిక దూరం పాటించాలి, తర్వాత మాస్క్ వాడాలి, శానిటైజర్ వాడాలి. మనకి చాలా క్రిటికల్ పరిస్థితి ఉంటేనే బయటికి రావాలి, లేదంటే ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛందంగా మన కుటుంబ సభ్యులతో గడపాలి. మనకి ఎన్నైనా అప్పులు ప్రాణం కంటే విలువైంది ఏంది లేదు, అప్పులు చేసుకొనైనా బ్రతకాలి. మన ప్రాణం చాలా విలువైనటువంటిది, మనం పోతే మన కుటుంబము, మన స్నేహితులు అందరూ బాధపడతారు. ముఖ్యంగా మన భార్యాబిడ్డలు అనేటువంటి వారు తన కష్ట నష్టాలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఇబ్బంది పడేది కాక వాళ్ళని ఇబ్బంది పెడతాము. అలాగే మనకు వచ్చిన వైరస్ వాళ్ళకి రాదని ఏం లేదు. దీనికి చెప్పాం కదా, ఫస్ట్లో కుల మతాలు లేవు, లింగ విభేదాలు లేవు, అందరూ సమానమే కరోనా వైరస్కి. కనుక ఏదైతే ఓ ప్రభుత్వం సలహా మేరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వాళ్ళు టైం కేటాయించారు, ఆ టైంలో కూడా మనకు కావాల్సినటువంటి వస్తువు కొనేకి మనము అన్ని భౌతిక దూరం పాటిస్తూ, అలాగే మాస్క్ శానిటైజర్ వాడుతూ మనకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళి ఇంట్లో మన పనులు చూసుకోవాలి. మనము, మన కుటుంబము, మన స్నేహితులు, మన ప్రాంతము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము బాగుండాలంటే, కరోనా ఎదుర్కొనాలంటే ముఖ్యమైనటువంటిది భౌతిక దూరం పాటించాలి, మాస్క్ వాడాలి అని సందర్భంగా తెలియజేసుకుంటూ కెమెరామెన్ ఇటుకలి లేస్తో హరిప్రసాద్ ఈ న్యూస్.